తుమ్మిళ్ళ ప్రాజెక్టు 2014లో కేసీఆర్ గారు మాట ఇచ్చిండు, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కుర్చేసుకొని కూర్చొని తుమ్మిళ్ళ ప్రాజెక్టు పూర్తి చేస్తాను. 2016 వచ్చి 2 ఏళ్ళైనా కేసీఆర్ సమస్య పట్టించుకోలే, తుమ్మిళ్ళ పనులు ప్రారంభించలే. అప్పుడు సంపత్ కుమార్ ఇదే దగ్గర చిందనూరులో కుర్చేసి కేసీఆర్ నువ్వు వచ్చి కుర్చేసుకొని కూర్చొని కడుతురా తుమ్మిళ్ళని అని చెప్పి ఆ ఇళ్ళ దీక్ష చేపట్టాడు. ఆ ఇళ్ళ నేను కాంగ్రెస్లో లేను, అయినా మిత్రుడు ఈ నడిగడ్డ రైతుల కోసం కొట్లాడుతుండు. నడిగడ్డలో ప్రతి ఎకరాకు నీళ్లు వారాలంటే ఆర్టీఎస్ లో తుమ్మిళ్ళ కట్టాలి, ఒక మంచి సంకల్పంతో రైతుల కోసం కొట్లాడుతుండని ఆ ఇళ్ళ నేను వచ్చిన సుందిళ్ళ దగ్గరికి, ఆ ఇళ్ళ ఈ తుమ్మిళ్ళ ప్రాజెక్టు కోసం సంపత్ కొట్లాటలో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నా. ఆయల్లా ఈ నడిగడ్డ ప్రజలకు అండగా నిలబడ్డా. సంపత్ కుమార్ ఆయల్లా దీక్ష చేపట్టి ముఖ్యమంత్రి గారి కాడ కుర్చేసి కూసబెట్టిండు. ఆయల్లా నేను ఒక మాట చెప్పిన, చంద్రశేఖరరావు ఏడునభయా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కుర్చేసుకొని కూర్చొని తుమ్మిళ్ళ కడతా అంటివి కదా, ఇప్పుడు మందేసుకొని ఫామ్ హౌస్లో వండుకున్నావా అని నేను అడిగిన. ఆయల్లా ఈ నడిగడ్డ రైతుల కోసం చంద్రశేఖరరావు ఏడవండినావు, నీ కోసం కుర్చేసినాం, ఈ కుర్చీలో కూర్చొని తుమ్మిళ్ళ కడుతురా లేకపోతే మందేసుకొని ఫామ్ హౌస్లో అంటే బిడ్డ బండి కట్టుకొచ్చి ఈడ్చుకొస్తాం అలంపూర్కి అని చెప్పిన. ఇలా దాంతో తుమ్మిళ్ళ మంజూరైంది, టెండర్లు వాళ్ళే తీసుకురు, పనులు వాళ్ళే చేసుకురు, కానీ రిజర్వాయర్లు కింద ఎక్కడ కట్టలే. మళ్ళా ఇవాళ ఈ ప్రాంతంలో వస్తుంటే జోగులాంబ తల్లిని దర్శనం చేసుకున్నా, ఎందుకంటే జోగులాంబ తల్లికి 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తాను. కృష్ణా పుష్కరాలలో నీళ్లలో మునిగి చెప్పిండు, కృష్ణా జలాలలో మునిగి పుష్కరాల సందర్భంగా జోగులాంబ టెంపుల్కు 100 కోట్లు ఇస్తా అని చెప్పిండు. ఆయన సంపత్ కూడా పక్కనే ఉండే ఎమ్మెల్యేగా. రేవంత్ రెడ్డి 5 గంటలు కరెంట్ అన్నాడు, నేను 24 గంటలు ఇస్తున్నాను. ఏడన్నానో చూపియాలి, 3 గంటలో 5 గంటలో రేవంత్ రెడ్డి అంటుండు. ఆయన అంటుండు, నీకు నిజంగానే చీము నెత్తురు ఉంటే, నిజంగానే నీ అయ్యకు చక్కగా ఉడితే ఎక్కడ 24 గంటలు విద్యుత్ వద్దు, 3 గంటలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వస్తే అని ఎక్కడన్నామో చూపియాలి చంద్రశేఖరరావు నువ్వు. ఎందుకు మాట్లాడుతున్నావు ఇవ్వాలంటే, ఉచిత కరెంటు కాంగ్రెస్ ఇచ్చింది, రైతుల మీద ఉన్న అక్రమ కేసులు కాంగ్రెస్ పార్టీ తీసింది, 1200 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉంటే ఒక్క సంతకంతో 2004లో ఎల్బీ స్టేడియంలో సోనియమ్మ ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సంతకం పెట్టి ఉచిత కరెంట్ ఇచ్చిండు, రైతుల మీద ఉన్న విద్యుత్ బకాయిలు రద్దు చేసిండు, అక్రమ కేసులు తొలగించండు. ఇవాళ 24 గంటలు అంటుండు. నేను అలంపూర్ బిడ్డల సాక్షిగా ఈ నడిగడ్డల్ని కూర్చుంటా, ఎవడు టీఆర్ఎస్ తోడో రాండి, ఏ సబ్స్టేషన్కైనా పోదాం. ఒకవేళ 24 గంటల విద్యుత్ రైతులకు ఇచ్చుంటే నేను మా సంపత్ కుమార్ నామినేషన్లు వేయం, ఇక్కడి నుంచి ఇక్కడనే మేము ఇంటికి పోతాం. నేను సూటిగా సవాలు విసురుతున్న మిత్రుడు వెంకటరామరెడ్డికి, నువ్వు వస్తావో, నీ తీసేసిన తహసీల్దార్ అబ్రాహం వస్తాడో, లేకపోతే నువ్వు తెచ్చుకోబోయేనికే ఇవాళ కొత్త ఆయన పేరు చెప్తున్నా, ఆయన పేరేందో నాకు తెలియదు కానీ దొరగారి దొడ్లో గడిలో ఉండే బానిసల్ని తీసుకొని వస్తావా, లేకపోతే కేసీఆర్ను తెస్తావా, కేటీఆర్ను తెస్తావా, రా సబ్స్టేషన్ కాడ కూర్చుందాం. 24 గంటలు విద్యుత్తు టీఆర్ఎస్ ఒకవేళ ఇచ్చుంటే ఈ ప్రాంత రైతులకు మేమిద్దరం, నేను వేసిన నామినేషన్ వాపసు తీసుకుంటా, మా మిత్రుడు నామినేషన్ వేయడు, నేను సూటిగా సవాల్ విసురుతున్నాను. ఒకవేళ విద్యుత్ ఇవ్వకపోతే మీరు సిగ్గునప్పినోళ్ళు, మీ నామినేషన్లు వాపసు తీసుకోరు మాకు తెలుసు, కానీ నడిగడ్డ మీద ముక్కు నేలకు రాసి ఈ ప్రాంత రైతులకు క్షమాపణ చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇవాళ ఈ సన్నాసి అబద్ధాలు చెప్తుండే 24 గంటల ఉచిత విద్యుత్ అని. 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని చెప్పి నేను ఇక్కడ రైతులకు చెప్పదలుచుకున్నా. ఏడైతే 2 బెడ్రూమ్ ఇండ్లు నువ్వు ఇచ్చినవో గా వాళ్ళ ఓట్లు నువ్వేసుకో, ఏడైతే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామో గా ఊర్ల ఓట్లు మేము వేసుకుంటాం. ఈ సవాల్కు సిద్ధమా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఇవాళ దొరల తెలంగాణ కావాలన్నా, ప్రజల తెలంగాణ కావాలన్నా, తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈ గడ్డ మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, సంపత్ కుమార్ను అత్యధికంగా మెజార్టీతో గెలిపించండి. 50 ఏళ్లలో మీ అలంపూర్కి రాని అవకాశాన్ని రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ, మల్లికార్జున్ ఖర్గే గారు మీకు ఇస్తారు.